చంద్రబాబు గారు అన్నీ చాలా కొత్తగా ఉంటాయి ఆయన స్ట్రాటజీ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కానీ తాజాగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది అది వింటే మాత్రం పాత చింతగా పచ్చడి ఆలోచనలు చేస్తున్నారు ఎప్పుడో పురాతన కాలం నాటి ఐడియా ఒకదాన్ని బయటకు తీస్తున్నారు వైసీపీని కొట్టడానికి అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఆ వార్త ఏంటి ఆ కథ కమామేష ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక ప్రస్తుతం అధికారంలో లేదు తెలుగుదేశం పార్టీ రాజధాని మార్పు వరకు అన్ని జగన్ చెప్పిందే ఇప్పటి వరకు సాగుతుంది కాకపోతే రాష్ట్రం విషయంలో మాత్రం ఏం చేద్దామని ట్రై చేసినా సరే ఎదురు దెబ్బ తప్పట్లేదు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట సో ఇటువంటి టైంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వైసీపీ విషయంలో రాజకీయంగా దెబ్బతీయాలి అనే ప్లాన్లు అయితే ఖచ్చితంగా వేస్తారు తెలుగుదేశం పార్టీ అందులో ఎటువంటి అనుమానం లేదు కాకపోతే ఆ ప్లాన్ ఏ విధంగా ఉంది ఎటువంటిది అనే దాని మీద ఎందుకంటే రాజకీయ నాయకులు నిత్యం ఏదో ఒక అస్త్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ప్రత్యర్థి పార్టీని దెబ్బతీయడానికి సో ఇటువంటి టైంలో ఇప్పుడు ఆయన ఉపయోగించుకోబోయే అస్త్రం ఏంటి అంటే నేషనల్ ఫ్రంట్ అంట అంటే ఈ నేషనల్ ఫ్రంట్ అనేది పాత చింతకాయ పచ్చడి ఆలోచన ఎందుకు అంటున్నారంటే సోషల్ మీడియాలో గతంలో ఈ నేషనల్ ఫ్రంట్ అనేదాన్ని ఎన్టీఆర్ కాలం నా ఎన్టీఆర్ నాటి కాలంలో ఉపయోగించారంట అప్పట్లో కానీ అదేం పెద్ద వర్కౌట్ అవ్వలేదు అనేది అంటే ఏదైనా పార్టీ మీద పోరాటం చేయాలి అంటే అక్కడ ఇతర పార్టీలను తమ గుప్పెట్లోకి తెచ్చుకొని తాను టార్గెట్ చేసిన పార్టీని దెబ్బ కొట్టడం ఈ నేషనల్ ఫ్రంట్ యొక్క ప్రధాన సిద్ధాంతం అనమాట ఆ సిద్ధాంతంతోనే ఈ నేషనల్ ఫ్రంట్ అనేది ఏర్పడుతుంది గతంలో ఎన్టీఆర్ గారు కూడా ఈ సిద్ధాంతాన్ని వాడారంట కానీ ఎటువంటి ప్రయోజనం లేదు అనేది ఇప్పుడు చెప్తున్నారు సో ఆయనకు వర్కౌట్ అవ్వకపోయినా ఈయనకి వర్కౌట్ అవుద్దేమో అనే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారంట వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన ఒకే జట్టుగా వచ్చే ఎన్నికల్లో కొనసాగుతాయనేది అందరికీ అర్థమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వైసీపీ కూడా వామపక్షాలతో చాలా వరకు మంచి సంబంధాలే కొనసాగిస్తుంది కాకపోతే ఇప్పుడు మిగిలింది ఏంటి అంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఒకటే కాంగ్రెస్ టీడీపీతో మహాకూటంలో ఆల్రెడీ ఉంది అది రెండు వేల పద్దెనిమిదిలోనే తేలిపోయింది అయితే ఎన్నికల టైం వచ్చే వరకు వైసీపీ కాకుండా ఇతర పార్టీల మద్దతు దక్కించుకొని ఎట్టి పరిస్థితుల్లో పీఠం కొట్టేయాలి పీఠం ఎక్కాలి అనే చంద్రబాబు గారి ఆలోచన అంట అంటే కాంగ్రెస్ కానివ్వండి కమ్యూనిస్టులు అంటే ఎవరు జగన్తో డైరెక్ట్గా స్నేహం చేసే పరిస్థితి లేదు కాబట్టి అటు వామపక్షాలు కానివ్వండి ఇటు బీజేపీ కూటమితో కూడా కలిసేది లేదు సో ఇటువంటి టైంలో చంద్రబాబు గారు మాత్రం ఏపీలో జగన్కి వ్యతిరేకంగా అందరినీ ఒక్కటి చెయ్యాలి అని అనుకుంటున్నారంట దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తెచ్చే విధంగా ప్లాన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారండి మరి ఈ నేషనల్ ఫ్రంట్ అనే ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అదే కనుక జరిగితే అందరూ ఒకే తాటి మీదకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఢీకొట్టడం సాధ్యమవుతుందా లేదా అనేది కూడా వేచి చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి